वेलकम टू हितोपदेश सकल गुरु अंतर्यामी श्रीमद हनुम भीम मध्वांतर्गत श्रीमद वेदव्यासात्मक श्री लक्ष्मीनरसिंह स्वामी नमः। मनम इप्पुडु चूडबोयेदि उद्योग पर्वम पार्ट फोर। पार्ट थ्री लो मनम एं चूसामु, कृष्ण परमात्मा दुर्योधनुडु वच्चि नेनु एं तप्पु चेसानु अनि अडिगिते కృష్ణ పరమాత్మ ఒకటొక్కటిగా దుర్యోధను చేసిన తప్పులన్నీ లిస్ట్ అవుట్ చేస్తాడు. చేసిన ఇంపార్టెంట్ ఒక తప్పు ఏమంటే నీలో ఉన్న తాపం, అంటే పాండవులని ఒక సంపత్తు చూసి వాళ్ళ ఐశ్వర్యం చూసి నీ లోపల వచ్చిన తాపమే నువ్వు చేసిన పెద్ద తప్పు, సంతప్ప మానేనా అని దుర్యోధనుని పాయింట్ అవుట్ చేస్తాడు. వేరే వాళ్ళ సంపత్తిని వాళ్ళ సంపత్తి తీసి వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటే దాన్ని చూసి నీకెందుకు కడుపులో మంట అని దుర్యోధనుని అడుగుతాడు. ఇది నీ దుర్బుద్ధి కాదా? ఇదన్నీ చూసి నువ్వు ఇన్ని పనులు చేసినది, వాళ్ళని ఓడించాలి, వాళ్ళని అడవికి పంపించాలి, అన్ని ప్లాన్ చేసి చేసినది, దీని అన్నిటికీ రీజన్ ఏమంటే వాళ్ళ సంపత్తు చూసి నువ్వు ఈర్ష్యపడ్డావు, జెలస్ అయ్యావు అని కృష్ణుడు పాయింట్ అవుట్ చేస్తాడు. ఇంకా ఏమవుతుంది అక్కడ ఇంద్రప్రస్థంలో? మయుడు వచ్చి వాళ్ళ పాండవులు సభని నిర్మాణం చేసి ఇస్తాడు. అప్పుడే 3D 4D ఇఫెక్ట్స్ తో పాటు చాలా బ్యూటిఫుల్ గా నిర్మాణం చేసి ఇస్తాడు. దుర్యోధనుడికి అసలు ఏమీ అర్థమే అవ్వట్లేదు. వెళ్తూ ఉన్నాడు, అక్కడ నీళ్ళు ఉన్నట్టు ఉంది, వేవ్స్, ఓ మెల్లిగా కాలు పెట్టి వెళ్దామని మెల్లిగా పెడతాడు, అసలు ఏమీ లేదు. అది జస్ట్ ఒక ఇది 3D ఎఫెక్ట్ లాగా. ఓకే, నేనే ఇది అయ్యాను అని ఇంకొక చోటుకి వెళ్తున్నాడు, అక్కడ అసలు నీళ్ళు ఉన్నట్టే కనిపించట్లేదు, కాలు పెడతాడు, ఢమాలని జారి పడిపోతాడు. ఇంకా ఇంకొక చోటుకి వెళ్తాడు, అక్కడ గోడ ఉన్నట్టు లేనట్టు ఉంది, గోడ లేనట్టు ట్రాన్స్పరెంట్ గానే ఉంది, ఏమీ లేదు అనుకుని వెళ్ళి గుద్దుకుంటాడు. చూస్తే అది స్ఫటిక మణి గోడ, చాలా రిచ్ గా ఫుల్ 3D 4D ఇఫెక్ట్స్ తో పాటు నిర్మాణం చేసి పెట్టి ఉంచుతారు. దుర్యోధనుడికి ఇదన్నీ చూసి కడుపులో మంట, ఎంత బాగున్నారా, ఎంత రిచ్ గా ఉన్నారు, అసలు ప్లేస్ ఏది అర్థమే అవ్వట్లేదంట. చాలా బ్యూటిఫుల్ సభ అంట పాండవులది. ఇంకా పాండవులు ఏం చేస్తారంటే, ఆ దానాలు ధర్మాలని ఇవ్వడం అయిపోయింది, ఇప్పుడు రాజులను, ఋషులు, మునిలు, ఇంకా వాళ్ళ స్నేహం, వాళ్ళతో పాటు స్నేహం పెట్టుకుంటారు కదా ఆ రాజులు అందరినీ, ఈవెన్ కౌరవాస్ అందరినీ కూడా పిలిచి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నారు. రాజసూయ యాగం చేసుకున్నారు కదా, మనం కూడా ఇంట్లో ఏమైనా ఫంక్షన్ చేసుకుంటే వచ్చిన గిఫ్ట్స్ కి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాం కదా, అట్లా వీళ్ళు కూడా వచ్చిన వాళ్ళందరికీ హ్యాపీగా సంతోషంగా మర్యాద చేస్తున్నారు, దుర్యోధనుడికి కూడా చేస్తున్నారు. నెక్స్ట్ దుర్యోధనునే పిలుస్తారు, నెక్స్ట్ టర్న్ దుర్యోధనుడి పిలవాలి. దుర్యోధన్ ఎలా వచ్చాడంటే ఫుల్ టీక్ గా డ్రెస్ చేసుకొని టిప్ టాప్ గా బాగా స్మార్ట్ గా ఫుల్ గా రెడీ అయ్యి వచ్చాడనమాట. నెక్స్ట్ దుర్యోధనుని పిలవాలి, టర్న్ వచ్చింది, పిలిచారు, లేచాడు, ఇట్లా షోక్ గా నడుచుకుని వెళ్ళాడు, జర్రమని వాటర్ లో పడిపోయాడు. అయిపోయింది, ఇంకా ఏముంది, సన్మానం తీసుకోవడం ఎక్కడా, గిఫ్ట్స్ తీసుకోవడం ఎక్కడా. లేచాడు, కోపంగా వారిని చూశాడు, తిరిగి వెళ్ళిపోయాడు, కోపంగా వెళ్తూ ఉన్నాడు బయటికి. శకుని ఎదురుపడ్డాడు. ఏమైంది దుర్యోధన, సగంలో లేచి వచ్చేసావు, నీదేం నువ్వు తీసుకోలేదా సన్మానం, ఏమీ వాళ్ళు ఇవ్వలేదా? మమ నాకు కోపం తెప్పించకు, అసలే నా ఫుల్ కోపంలో ఉన్నాను, ఏమైంది నీకు, ఏమైంది చెప్పు. అదే కదా చెప్పాను కదా, వాళ్ళక్కడ రాజసూయ యాగం చేసుకుంటే నాకు నా ఒళ్ళు మండుతుంది, వాళ్ళ దాన ధర్మాలు చేస్తూ ఉంటే నా కడుపు మండుతుంది, మొత్తానికి ఈయన ఇక్కడ మొత్తం మండిపోతాడు అని చెప్పుకుంటాడు. ఓకే, నీకు ప్రాబ్లం ఏంటి, నీకేం కావాలి, ఇప్పుడు నేను ఏం చేస్తే నువ్వు సంతోషిస్తావు చెప్పు. దుర్యోధను చెప్తాడు, చెప్తే నువ్వు చేయగలుగుతావా. శకుని అంటాడు, నువ్వు చెప్పు మా ఫస్ట్, నువ్వు చెప్పు. దుర్యోధనుడు అంటాడు, వాళ్ళ అకౌంట్ లో ఉన్న అన్ని ఐశ్వర్యాలు సంపత్తులు మొత్తం నా అకౌంట్ కి
ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఎంత ఈజీగా చెప్పాడో, ఎంత గ్రీడీనెస్ చూడండి, ఎంత గ్రీడీనెస్. వాళ్ళు కష్టపడి వాళ్ళు ఓన్ హార్డ్ వర్క్ లో వాళ్ళు తెచ్చుకున్నది క్రెడిట్ అని వీడు జస్ట్ లైక్ దట్ లేజీగా, అది కూడా తప్పుదారిలో దాన్ని ఎట్లా వచ్చి నా నా ఇంటికి నేను తీసుకెళ్ళాలి అని అడుగుతాడు. వాళ్ళ దాన్ని మా ఇంటికి రావాలి అంతే. శకుని అంటాడు, అంతేనా, నేను నీకు చేసిస్తా, నాకు ఒక్క క్షణం చాలు. పాండవులది సంపత్తులు ఐశ్వర్యాలన్నీ నీ ఇంటికి నీ చేతిలో నేను పెడతాను, వన్ సెకండ్ చాలు. దుర్యోధన అడుగుతాడు, ఎలా మామా? అవును దుర్యోధన, నీకు పాండవులు అన్ని సంపత్తులని నీ చేతికి తెచ్చి ఇచ్చేది నేను కాదు, ఈ పాచికలు అని ఆయన శకుని ఆయన పాచికల్ని చూపిస్తారు. ఇది నేను చెప్పే మాట వింటుంది, నీకేం కావాలో చెప్పు, నేను నీ చేతిలో తెచ్చి పెట్టేస్తా అని నీకు శకుని చెప్పి దుర్బుద్ధితో పాటు మీరందరూ కూర్చొని దుర్మంద్రతం మీరందరూ ప్లాన్ చేసి ఇదన్నీ చేశారు దుర్యోధన. నేనేం తప్పి చేశాను అని నువ్వు అడుగుతావా? ఈ మాస్టర్ ప్లాన్ ప్రీ ప్లాన్ అన్ని నాకు తెలుసు. ఇంకా పాండవులు ఏమేం చేశారు రాజసూయాగం చేసే టైంకి? ఋషులు మునిలు అందరినీ కూడా పిలిచి మర్యాద చేశారు. ఎందుకు? మీకు కూడా మర్యాద చేశారు కదా, అది కూడా నువ్వు మర్చిపోయేవన్నీ. ఇంత వినయంగా మీ దగ్గర ఉన్నారు, వాళ్ళ సంపత్తు అన్నీ పెట్టిన ఆ కీని కూడా నీ చేతిలో పెట్టారు, అన్నీ నువ్వు మర్చిపోయావు, అంటే అన్గ్రేట్ఫుల్ పర్సన్ నువ్వు అని దుర్యోధన్ని తిడతాడు. ఇంకా రాజసూయ యాగంకి వచ్చిన వాళ్ళందరినీ సాటిస్ఫై చేసి పాండవులు పంపిస్తారంట. అందుకే చాలా గొప్పవాళ్ళు పాండవులు. అది చూసే నువ్వు నీకు కడుపులో మంట, అది నీ లోపల ఉన్న తాపం, దానివల్లనే అన్ని జరిగింది. ఇది మనకి కూడా ఒక మెసేజ్. మనం ఇంకొకళ్ళు కష్టపడి వాళ్ళు సంపాదించుకున్న వాళ్ళకి అది దొరికిన ఐశ్వర్యం చూసి సంపత్తిని చూసి మనం వచ్చి కడుపులో మంట అనేది మనకి రాకూడదు. ఇప్పుడు మనకి ఏమైనా కావాలంటే మనం కూడా హార్డ్ వర్క్ చేసి మనం ఎర్న్ చేయాలి, అంటే ఆనెస్ట్గా మనం ఏదైనా మనం ఎర్న్ చేయాలి తప్ప ఇంకొకళ్ళది మనం తీసుకోవడం లేకపోతే వాళ్ళకి అధర్మంగా వాళ్ళది మనం ఇది దోచుకోవడం ఇట్లాంటిది మనం చేసి మనం పెద్దవాళ్ళైతే దాంట్లో గొప్పతనం ఏమీ లేదు కదా, దాన్ని వాళ్ళది కదా మనది కాదు. నేను కర్మసాక్షి ఒక ఎపిసోడ్లో చెప్పాను, మన చుట్టూ కర్మసాక్షిలు ఉన్నాయి, అది మనల్ని చూస్తూ ఉంటాయి. దాంట్లో ఒకటి మన హృదయం కూడా వస్తుంది. మన హృదయమే ఒక ఇంపార్టెంట్ సాక్షి. మనం ఎవరు చూడలేదు అనుకుంటాం మనం చేసే తప్పు కార్యాలు ఏదైనా, బట్ కర్మసాక్షులు అందరూ చూస్తూ ఉన్నారు. వాళ్ళు వెళ్ళి రోజు పైన యమధర్మరాజు దగ్గర బ్రహ్మదేవుడి దగ్గర రిపోర్ట్ ఇస్తారు, పర్ ఎవ్రీ డే ఎండ్ ఆఫ్ ద డే రిపోర్ట్ ఈవోడి ఇస్తూ ఉన్నారు. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మనం చేసే ప్రతి కార్యంలో కూడా అని ఇది కృష్ణుడు మనకు ఒక మెసేజ్ ఇస్తాడు. బికాస్ లాస్ట్ దుర్యోధనుడికి ఏమైంది, అన్ని చేశాడు, సంపత్తులన్నీ తీసుకున్నాడు, దోచుకున్నాడు, ఆ పాండవుల్ని అడవికి పంపించాడు, అన్ని చేశాడు. అట్ లాస్ట్ ధర్మమే కదా గెలిచినది, బికాస్ దేవుడు ధర్మం వైపే ఉంటాడు, దాంట్లో డౌటే లేదు. అప్పుడు మాత్రం కాదు, ఇప్పుడు కూడా అట్లాగే. మీరు ధర్మంలోనే ఉండి చూడండి, మీకు మీ లైఫ్లో ఎంత డెవలప్మెంట్స్ వస్తాయో మీకే తెలుస్తుంది, అది మీరు ఎక్స్పీరియన్స్ అవుతే తెలుస్తుంది డెఫినెట్గా. దేవుడి మీద 100% ట్రస్ట్ ఉండాలి, దానికి ఐఎస్ఐ లాగా ట్రస్ట్ ఉండాలి. ఇంకా చెప్తాడు, దాన్ని కూడా సర్లే దుర్యోధన, నేను నిన్ను ఫర్గివ్ ఎక్స్క్యూజ్ చేయగలుగుతాను, బట్ నువ్వు చేసిన ఒక పని ఉంది. ఏం చెప్తాడు తెలుసా? తథా త్వయా నికృత, పేరు చెప్పలేదు. ఏం చెప్తాడంటే, ఆడవాళ్ళకి నువ్వు చేసిన పెద్ద అవమానం, ఆడవాళ్ళని నువ్వు బాధ పెట్టావు, నేను మర్చిపోలేను, ఇంకా నేను క్షమించను, నీకు దానికి కన్ఫర్మ్డ్గా పనిష్మెంట్ ఉంది, నేను అది మాత్రం క్షమించను
చూడండి ఇక్కడ కృష్ణుడు పేరు చెప్పలేదు దుర్యోధన అడగరకని సభలో అందరి ముందు మెన్షన్ చేసేటప్పుడు ఎవరికి పేరు చెప్పలేదు ద్రౌపది అన్న పేరు ఎందుకంటే దుర్యోధనుడికి తెలుసు అతను చేసిన తప్పు ఏమీ అన్నది సో అతనికి తెలియాలి అని పేరు చెప్పలేదు ఇంకా ఏం చెప్తాడు తెలుసా అంత ద్రౌపది ఎంత మంచి క్వాలిఫికేషన్ అని తనకి ఉంది కులీన అంటాడు కులీన అంటాడు ఇంకా శీల సంపన్న ద్రౌపది ఇంకా ప్రాణేభ్యవి గరియసి పాండవానాం ప్రాణేభ్యవి గరియసి పాండవానాం అంటే ప్రాణం కన్నా ఎక్కువ నాకు తను కృష్ణ పరమాత్మ శ్రీమన్ నారాయణుడు దేవుడు డైరెక్ట్ అవతారం ఆయన చెప్తాడండి ఆయన నోట్లో నుంచి నాకు ద్రౌపది ప్రాణం కన్నా ప్రియమైన ఒక పర్సన్ ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనం చూసాం కదా ధర్మం అంటే దేవుడు అంటే ధర్మం ద్రౌపది కూడా అంతే అండి ద్రౌపది అంటే ధర్మమే అందుకే కులీన శీల సంపన్న ఇదన్నీ చెప్తాడు కులీన అంటే ఏంటి ఆమె కులం కులీన అంటే కులం ఆమె ఏ కులం నుంచి వచ్చింది గొప్ప కులం అని చెప్తాడు ఇప్పుడు మనని ఇంట్రొడ్యూస్ చేస్తే ఎక్కడైనా మనం వెళ్ళి ఇలా నేను పద్మ వచ్చాను హైదరాబాద్ నుంచి ఆహా మీ అమ్మ నాన్న ఎవరు ఫస్ట్ క్వశ్చన్ ఓకే మ్యారీడ్ మీ హస్బెండ్ ఎవరు ఇంట్లో మావయ్య అత్తగారు ఎవరు ఏం చేశారు ఏం చేస్తున్నారు అంటే డీటెయిల్స్ అడుగుతారు కదా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ద్రౌపదిది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కులం ఏమి అంటే చాలా గొప్పది ఇట్స్ అబ్ నార్మల్ ఎక్స్ట్రాఆర్డినరీ శీల సంపన్న అంటే ఆమె సంపత్తు ఏమంటే ద్రౌపది సంపత్తు ఏమంటే ఆమె శీలమే ఆమె శీలనే తనకి ఒక సంపత్తు ఇప్పుడు మనకి ఒక 50 లాక్స్ నా అకౌంట్ లో ఉంది నాకు ఒక 20 లాక్స్ నా అకౌంట్ లో ఉంది అని చెప్తారు ఇది వాళ్ళ సంపత్తు అనొచ్చు ద్రౌపది దేవికి సంపత్తు ఏమంటే ఆమె ప్యూరిటీయే ఆమెకు ఒక సంపత్తు అని కృష్ణుడే చెప్తాడు ఇంకా ప్రాణేవ్యవి గరియసి నాకు ప్రాణం కన్నా ఎక్కువ ప్రీతి అయిన పర్సన్ ద్రౌపది దేవి అని కృష్ణుడే ఆయన నోట్లో నుంచి ఇదన్నీ చెప్తాడు సో కులీన అంటే ఒక మీనింగ్ ఏ కులం నుంచి వచ్చింది మంచి కులం నుంచి వచ్చింది అగ్ని కులం నుంచి వచ్చింది ఇంకొక మీనింగ్ ఏమంటే కు అంటే భూమి భూమాదేవి లీన అంటే దాంట్లో లీనమైపోయి ఉండడం అంటే భూమిలో లీనమైపోయి ఉన్న అన్ని మంచి గుణాలు ఉన్న ఒక పర్సన్ ద్రౌపది అన్ని మంచి గుణాలే తన దగ్గర అసలు తన దగ్గర దోషాలు అన్నది లేదు ఎందుకంటే మనం జనరల్ గా ఎలా వచ్చి మనుషులు పుడతామండి అమ్మ గర్భం నుంచి భూమికి వస్తాం బట్ ద్రౌపది బర్త్ హిస్టరీ ఏంటంటే ఆమె నార్మల్ గా అమ్మ గర్భంలో నుంచి బయటకి రాలేదు ఆమె స్వయం అగ్ని నుంచి బయటకు వచ్చిన ఒక ఒక ప్యూర్ ఒక పర్సన్ అవునా దీన్ని లోకమే చూసిందంట ద్రౌపది ఇంకా ధృష్టద్యుమ్న ఇద్దరు అగ్ని నుంచి బయట వచ్చింది లోకమే కూర్చొని చూసింది సో ఇది వాళ్ళ బర్త్ అనమాట వాళ్ళు మనలాగా అమ్మ గర్భం నుంచి రాలేదు డైరెక్ట్ గా అగ్ని నుంచి బయట వచ్చిన ప్యూర్ పర్సన్స్ అని కృష్ణుడు చెప్తారు సో వీళ్ళు ఎట్లా వచ్చారు అంటే మహాపురోహితర ఇంకా విద్యా సామర్థ్యం నుంచి బయటకు వస్తున్నారు అంటే వీళ్ళిద్దరికి కూడా ఫుల్ బుద్ధి సామర్థ్యం విద్య అన్నీ ఉంది ఇప్పుడు చిన్న బేబీ పుడితే వాళ్ళని అక్కడే స్కూల్కి అంటే బాయ్స్ క్షత్రియులు ఏం చేస్తారు వేద పాఠశాల అక్కడ ఎక్కడ పంపించి అన్ని నేర్పించి వస్తారు వీళ్ళిద్దరూ వచ్చినదే యవ్వనం అంటే టీనేజ్ లో వచ్చేలాగా వస్తారు అంటే అన్ని ఆల్రెడీ వాళ్ళకి తెలుసు అన్నమాట అన్ని విద్య అస్త్రశస్త్రం అన్ని వాళ్ళకి తెలుసు అన్నమాట
సో మొత్తం వాళ్ళు నేర్చుకుని వచ్చినట్టు డైరెక్ట్ గా బయటకు వస్తారు మొత్తం విద్య జ్ఞానం అన్ని పెట్టుకొని బయటకు వస్తారు రామాయణంలో మనం చూస్తాం సీతాదేవిని సీతాదేవికి లంకలో వచ్చి అగ్ని పరీక్ష పెడతారు ఇక్కడ ద్రౌపది పుట్టినప్పుడే అగ్ని పరీక్షలో పాస్ అయి బయట వచ్చింది ద్రౌపది అవునా అంటే ఎంత ప్యూర్ గా ఉండాలి ఎంత ప్యూరిటీ ఆమె దేహ కాంతి చూస్తే తేజస్ చూస్తే స్వచ్ఛ దేవత ఆమె అంటే దాంట్లో అయితే డౌట్ లేదు సో ఆమె జీవితం అగ్ని మధ్యలో నుంచే మొదలైంది యవ్వన లోక సుందరి తేగ కాంతి మంచి కులంలో నుంచి వచ్చిన ద్రౌపది అగ్ని కులం అని కృష్ణుడు దుర్యోధనుడికి చెప్తాడు ఇప్పుడు మనం అగ్నిలో ఏమైనా వేస్తాం చెత్తనే వేస్తాం అనుకోండి అది వెంటనే కాల్చేస్తుంది ఏది వేసినా కాల్చేస్తుంది బంగారం ని వేశారు అనుకోండి అది కూడా ప్యూరా లేదా స్వచ్ఛత నకిలీనా డూప్లికేటా అని అగ్ని వచ్చి మీకు చెప్పేస్తుంది అవునా అంటే నిజం ఏది కాదు అని అగ్ని చెప్పేస్తుంది అట్లాంటి అగ్ని నుంచి బయటకు వచ్చిన ద్రౌపది కూడా అంతే సామర్థ్యం ఉండిందంట ఆమెకి ఏది నిజం కాదు ఏది స్వచ్ఛత ఏది నకిలీ ఏది ధర్మం ఏది అధర్మం ఎవరు మంచివాళ్ళు ఎవరు మంచివాళ్ళు కాదు అని తెలుసుకుని ఆ సామర్థ్యం బుద్ధి ద్రౌపదికి ఉండింది ఎందుకంటే ఆమె అగ్ని నుంచి ఇప్పుడు వచ్చింది కాబట్టి ఈ ద్రౌపది అవతారం ఈవెన్ సత్యం ఏది అసత్యం ఏది అని కూడా అగ్ని మనకి చూపించేస్తుంది సో ఆ అగ్ని నుంచి బయటకు వచ్చిన ద్రౌపది సేమ్ ఈ అగ్ని క్వాలిటీస్ అన్ని పెట్టుకుని బయటకు వచ్చిందంట అంటే బంగారం లాగా ప్యూర్ గా బయటకు వచ్చింది అని కృష్ణుడు అంటాడు ఈ దుర్యోధనుడికి చూడండి ద్రౌపదిని చూస్తేనే ఈర్ష పడతారు ఇంకా జలస్ అవుతారు కడుపులో మంట ఎందుకంటే ఆమె అగ్ని నుంచి వచ్చింది కాబట్టి దాన్ని చూసి దుర్యోధనుడికి కడుపులో మంట జలస్ జలస్ ఈమె ఎట్లా ఇంత ప్యూర్గా ఉండగలుగుతుంది ఎట్లా ఇంత బాగుంది ఎట్లా ఇట్లా అన్ని బుద్ధిగా ఉంది ఇన్ని విద్యలు ఎలా ఈమెకి తెలుసు ఇలా కడుపులో మంట దుర్యోధనుడికి ప్రతి ఒక్కరిని చూసి కడుపు మంట ధర్ముణ్ణి చూస్తే పడదు భీముణ్ణి చూస్తే పడదు అర్జున్ని చూస్తే పడదు నకుల సహదేవ ద్రౌపది ఎవ్వరిని చూసినా పడదు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కృష్ణుడు చెప్తాడు ద్రౌపది దేవి అగ్ని నుంచి బయటకు వచ్చింది కాబట్టి ఆమెకి మన సామాన్య మనుషులకు ఉన్నట్టు దోషాలేమీ లేవు పాపాలు తాపాలు లోపాలు ఏమీ లేవు ఆమె చాలా చాలా ప్యూర్ ఇన్ హార్ట్ మైండ్ అండ్ బాడీ అని క్లారిటీ ఇస్తాడు కృష్ణుడు అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే ఈ ద్రౌపది అవతారం ఎవరు అంటే సాక్షాత్ భారతీదేవి సరస్వతీదేవిని ఒక అవతారం బ్రహ్మదేవుడు వైఫ్ అయినా సరస్వతీదేవి ఇంకా వాయుదేవుడు వైఫ్ అయినా భారతీదేవి వీళ్ళ అవతారమే ఈ ద్రౌపదీదేవి అలా ఉన్నప్పుడు ఆమె దగ్గర ఏమి దోషాలు పాపాలు మనకి ఉన్నట్టు ఉండదు అని కృష్ణుడు దుర్యోధనుడికి క్లారిటీ ఇస్తాడు ఎందుకు దీన్ని తిరిగి తిరిగి చెప్తాడు కృష్ణుడు ఆమెకి దోషాలు లేవు పాపాలు లేవు మైండ్ లో ప్యూర్ హార్ట్ లో ప్యూర్ బాడీలో ప్యూర్ 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 అని ఇన్నిసారి ద్రౌపదిని ఎందుకు కృష్ణుడు దుర్యోధను దగ్గర చెప్పాడు మీకు రీజన్ తెలిసి ఉంటుంది ఈ ఎపిసోడ్ లో సమయం అయిపోయింది కాబట్టి పార్ట్ 5 లో మనం దీన్ని కంటిన్యూ చేద్దాం థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ అండ్ ఎన్కరేజింగ్ మీ మీ గ్రూప్స్ అందరికీ కూడా మా వీడియోస్ ని ఫార్వర్డ్ చేయండి బాలని కూడా రెగ్యులర్ గా వినమనండి ఫాలో అవ్వమనండి లెట్స్ స్ప్రెడ్ ద డివైనిటీ
थैंक यू वेरी मच सर्वम श्री कृष्णार्पणमस्तु।